నల్గొండ జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. వారి దగ్గర నుంచి 103 కేజీల గంజాయి ప్యాకెట్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు ఎస్పీ అపూర్వారావు. ఇతర రాష్ట్రాల నుంచి NH-65 పై వెళుతున్న వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామన్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సుల్లో వీటిని గుర్తించారు పోలీసులు. గంజాయి తరలించే వాళ్లు కూలీలని, వీరికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. కేసులు వసతి సూత్రధారులను పట్టుకుంటామన్నారు ఎస్పీ. 5 మెంబర్స్ మగవాళ్ళు, అట్లాగే ఒక ఫీమేల్ అఫెండర్. వీళ్ళు టోటల్ 103 కేజీస్ గాంజా వీళ్ళు ఒరిస్సా నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఒక అక్యూజ్డ్ మాత్రం జీవన్ సింగ్ యాదవ్. ఇతను మధ్యప్రదేశ్ నేటివ్. ఈయన కూడా గాంజా ఈ ఒడిశాలో ప్రొక్యూర్ చేసుకొని హైదరాబాద్లో సప్లై చేస్తాడు. సో వీళ్ళంతా కూడా 6 మంది. ఒక వినయ్, ఇతను జగ్దల్పూర్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్, ఒడిశా స్టేట్లో ఉంటాడు. ఆయన దగ్గర పర్చేస్ చేసుకొని ఇంకొక అతను వివేక్ అనే అతను, ఈయన హైదరాబాద్లో ఉంటాడు. ఇతనికి సప్లై చేస్తారు. అయితే దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఈ 4 అక్యూజ్డ్ కూడా రిలేటెడ్ ఉన్నారు. ఫస్ట్ A1 అలోక్, సన్ ఆఫ్ ప్రావేష్. ఇతను ఏజ్డ్ అబౌట్ 25 ఇయర్స్. సెంట్రింగ్ పని చేసుకుంటాడు మల్కాన్గిరి ఒడిశా స్టేట్. అట్లాగే A2 అభిజిత్, సన్ ఆఫ్ రాంపడ, ఏజ్డ్ అబౌట్ 20 ఇయర్స్. ఇతను కూడా సేమ్ విలేజ్ పొడియా, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా స్టేట్. అట్లాగే A3 ఫనీ, సన్ ఆఫ్ ప్రావేష్. A1 A3 బ్రదర్స్ అవుతారు, సేమ్ విలేజ్. అట్లా A4 ఇతను మాత్రం జీవన్ సింగ్ యాదవ్, ఎంపీ స్టేట్ నుంచి ఉన్నాడు. ఇతను ఏజ్డ్ అబౌట్ 32 ఇయర్స్. A5 A6 హస్బెండ్ అండ్ వైఫ్. A5 ధనుంజయ్ బిస్వాస్, సన్ ఆఫ్ పీయూష్, ఏజ్డ్ అబౌట్ 30 ఇయర్స్. అట్లాగే A6 సిక్కా బిస్వాస్, వైఫ్ ఆఫ్ ధనుంజయ్ బిస్వాస్. వీళ్ళంతా కూడా ఒడిశాలో ఒక విజయ్ దగ్గర కొనుక్కొని బస్సెస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు హైదరాబాద్కి. అయితే వీళ్ళ దగ్గర ఒక మనం 5 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం.